కార్యక్రమం చూస్తున్న అందరికీ నమస్కారం విశ్వనటులు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం వైవిధ్య పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి ప్రేక్షకులని మంత్రముగ్ధుల్ని చేసిన విశ్వనట చక్రవర్తి రాజసం సాత్వికం తామస క్రూర వీర శృంగార కరుణ భయానిక రౌద్ర ఇలా నవరసాలను అలవోకగా పండించిన నట సార్వభౌముడు నేటికి చెవుల్లో గింగురమంటూ తిరిగే గంభీరమైన సంభాషణోచ్చరణ గల నట సింహుడు రావణాసురుడు కీచకుడు ఘటోత్కచుడు హిరణ్య కశ్యపుడు ఇలా ఏ పాత్ర గుర్తుకు వచ్చినా వెంటనే మదిలో మెదిలే నిండైన రూపమైనది అహంభావం అహంభావం అమాయకత్వం పొగరుమోతుతనం నిర్లక్ష్యం బోలాతనం హాస్యం శాంత స్వభావం స్వచ్ఛమైన నటనలో చూపిన నట శేఖరుడు అంతర్జాతీయ పురస్కారం తొలి దక్షిణ భారత నటుడు ప్రతి నాయక పాత్రలో ఇమిడిపోయి హిమవాడ్నగాలను తాకేంత స్థాయిలో నటించిన కీచకుని పాత్ర విమర్శకుల విశ్లేషకుల హృదయాలను గెలుచుకున్న నట కిరీటి ఆయనే నేటికి మహామనిషిగా మరుపురాని నటుడుగా అభిమానుల హృదయాల్లో నిలిచిన సామర్ల వెంకట రంగారావు 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 అలియాస్ ఎస్వీఆర్ ఇలా ఎలా పిలిచినా వెంటనే గుర్తుకు వచ్చేది కనుల ముందు కదలాడేది ఆయన భారీ విగ్రహం దశాబ్దాలు దాటినా ఆయన లేని లోటు ఎవరూ పూడ్చలేకపోయారు అందుకే ప్రేక్షకులు అభిమానులతో నేటికి దట్ ఈజ్ ఎస్వీఆర్ అనిపించుకుంటున్నారు మూడు దశాబ్దాల పాటు మూడు వందల చిత్రాలలో నటించిన వెండి తెర వెన్నెలాగా వెలిగి నటనకు నిలువెత్తు నిర్వచనంగా నిలిచిన ఆరడుగుల ఆజానుబాహుడు ఎస్విఆర్ ఆయన నట ప్రస్థానాన్ని ఓసారి గుర్తు చేసుకుందాం ఎస్వి రంగారావు సంతూరు కృష్ణా జిల్లా నూజివీడు అయితే ఆయన చదువు నటన ఇతర వ్యాపకాలు అన్నీ కాకినాడ కేంద్రంగా సాగాయి అక్కడే యంగ్ మ్యాన్ హ్యాపీ క్లబ్లో షేక్స్పియర్ నాటకాలు ఆడుతూ నటుడుగా మంచి పేరు సంపాదించారు ఎస్విఆర్ అలా వరుదిని చిత్రంలో హీరో వేషం కట్టారు సినిమా ఫ్లాప్ అయింది ఎస్వీఆర్ దిగులు పడలేదు ఆయన నటుడు అందుకే ఇండస్ట్రీ వదులుకోలేదు పల్లెటూరి పిల్లలు చిన్న వేషం వేసి ఫామ్లోకి వచ్చేశారు ఎస్వీఆర్ నిండైన పర్సనాలిటీ ఆయన చూపులు గంభీరమైన వాయిస్ ఇవి ఎస్వీఆర్ ఆస్తి పాస్తి సరిగ్గా ఈ లక్షణాలే విజయ చక్రపాణిని ఆకట్టుకున్నాయి విజయవారి తొలి చిత్రం షావుకారులో సున్నం రంగడు క్యారెక్టర్కు తగ్గ నటుడు ఎస్వీఆర్ఏ అని డిసైడ్ అయ్యారు చేతిలో కర్ర పట్టుకుని పల్లెటూరి రౌడీ క్యారెక్టర్లో ఎస్వీఆర్ ఆడియన్స్ను విపరీతంగా అట్రాక్ట్ చేశారు పాతాల భైరవిలో నేపాల మాంత్రికుడిగా భయపెట్టారు రంగారావు కాళీ ప్రసన్న అంటూ ఎస్వీఆర్ చెప్పే డైలాగ్ గొప్ప ఇంపాక్ట్ చేసింది సాహసం చేయరా రాకుమారి వరిస్తుంది అని తోటరాముణ్ణి ప్రలోభ పెట్టే సమయంలో డైలాగులోనే కుత్చితం ధ్వనింపజేస్తారు ఎస్వీఆర్ ఆ వెంటనే మరో ట్విస్ట్ నేపాల మాంత్రికుడిగా కాస్త పెళ్లి చేసి చూడులో దూపాటి వియన్నగా మారిపోయి ముక్కుపుటలు ఎగరేస్తూ హడావిడి చేస్తారు పాతాల భైరవి ఎస్వి రంగారైవేణ ఇతను అని ఆడియన్స్ ఒక్కసారి కంగు తినేశారు డైలాగ్ డెలివరీ బాడీ లాంగ్వేజ్ టోటల్గా డిఫరెంట్గా ఉంటుంది రెండు చేతుల్లో గాల్లో లేపి ముక్కు ఎగరేస్తూ విచిత్రమైన మాడ్యులేషన్లో ఆయన చెప్పే డైలాగులకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు అదే ఎస్వి రంగారావు అమాయకపు జమీందారుగా నటిస్తే ఎలా ఉంటుంది బేషుగ్గా ఉంటుంది అసలు ఏ క్యారెక్టర్ అయినా అందులోకి పరకాయ ప్రవేశం చేసి పాత్రలా ప్రవర్తించడం రంగారావుకు తెలిసినంతగా ఇంకెవ్వరికీ తెలీదు అప్పు చేసి పప్పుకూడిలో తన కళ్ళ ముందే బోల్డ్ నాటకాలు జరిగిపోతున్నా తెలుసుకోలేని అమాయకపు రాజారావు బహర్దార్ రాందాస్ పాత్రలో ఎస్వీఆర్ నటన మరిచిపోవడం సాధ్యమేనా బజార్లో ఘటోద్గజుడి పాత్రలో ఎస్వీఆర్ చేసే అల్లరి అంతా ఇంత కాదు మొత్తం సినిమాను ఒంటి చేత్తో నడిపించుకుంటూ వెళ్ళిపోతారు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ లాంటి అగ్ర నాయకులున్నా మాయాబజార్కు సంబంధించిన వరకు ఎస్వీఆర్ఏ సూపర్ హీరో నమో కృష్ణ నమో కృష్ణ నమో మాత నమో నమో అంటూ ఎంత వినయం చూపిస్తారు కౌరవ దుష్ట చతుష్టయం విషయంలో అంతే క్రూరంగానూ ఉంటారు ఆ తేడాని స్క్రీన్ మీద ఎక్స్ప్రెస్ చేసే స్టైల్ మామూలుగా ఉండదు ఘటోద్గచుడుగా పిల్లల్ని పెద్దల్ని ఏక కాలంలో అట్రాక్ట్ చేసిన ఎస్వి రంగారావు ఉన్నట్టుండి భక్త ప్రహ్లాదలో హిరణ్య గడగడలాడిస్తారు ఏడిరా హరి అంటూ హుంకరిస్తారు నిజంగానే రాక్షసరాజు హిరణ్య కశ్యపుడు రంగారావులో ప్రవేశించాడా అనిపించేంత వేరియేషన్ చూపిస్తారా పాత్రలో డైలాగ్ విరవడంలో ఫేస్లో ఎక్స్ప్రెషన్ చేంజ్ చేయడంలో ఎస్వీఆర్ టైమింగే టైమింగ్